హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే డేటా ఎంట్రీ వర్క్ తీసుకొచ్చాను. మీరు 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ వర్క్కి అప్లై చేయొచ్చు. ఇంట్లో ఉండి పని చేయాల్సి అయితే ఉంటుంది. వారానికి 5 రోజులు పని అయితే ఉంటుంది. ట్రైనింగ్లో 22,000, ఆఫ్టర్ ట్రైనింగ్ మనకి 53,200 రూపాయలు అయితే వస్తుంది. ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలండి జాబ్స్కి అప్లై చేయొచ్చు. మనకి ఇండియా మొత్తంలో ఎక్కడన్నా మనం జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఏంటి డేటా ఎంట్రీ వర్క్, మనకి ఎంతవరకు శాలరీ ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఇందాక చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఒక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే డేటా ఎంట్రీ జాబ్ తీసుకొచ్చాను. ఇంట్లోనే మీ వర్క్ అయితే చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంతదాకా చూడండి. కంపెనీ నేమ్ ఏంటంటే బోల్డ్ బిజినెస్. ఇదైతే ఒక ప్రైవేట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అండి. మీరు ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వర్క్ పేరు ఏంటంటే, వేకెన్సీ పేరు ఏంటంటే డేటా ఎంట్రీ ఏజెంట్. ఆల్ ఓవర్ ఇండియా అక్కడ మనం ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్ ద్వారా మీరు వీటికి అప్లై చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినట్టు సరిపోతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి ఇంటర్వ్యూ అనేది గూగుల్ మీట్స్ ద్వారా అయితే పెడతారండి. ఎటువంటి ఏజ్ లిమిట్తో సంబంధం అయితే లేదు. డేటా ఎంట్రీ వర్క్ అనేది, దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మనకి వాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఏజెంట్ మినిమం ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, లేకపోతే గ్రాడ్యుయేషన్ ఉన్న ఏ క్వాలిఫికేషన్లో ఏ స్ట్రీమ్లో మీరు కంప్లీట్ చేసిన జాబ్కి అప్లై చేయొచ్చు. మీ వయసు మినిమం 18 సంవత్సరాలు దాటాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసినట్లయితే మనకి ఇక్కడ కంపెనీ మనకైతే కొన్ని టాస్క్లు అయితే ఇస్తారు. అంటే ఆ టాస్క్ మనం టైం కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకి ఆ క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మనం సాటిస్ఫై చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని మనకి మెన్షన్ చేశారు. మనకి కొంచెం ఇంగ్లీష్ చదవడం రాయడం అయితే రావాలి. ఈ విధంగా మనకి టైం లోపల కంప్లీట్ చేయాలి. అంటే మనకి టార్గెట్స్ కూడా అయితే ఉంటాయి. జాబ్ రోల్ చూసినట్లయితే ఈ విధంగా మనకి ఏంటంటే, యువర్ రోల్ ఈస్ రేట్ ద రిలవెన్సీ, యాక్యురసీ అండ్ క్వాలిటీ ఆఫ్ యాడ్స్ అండ్ అదర్ కంటెంట్ టార్గెట్ యువర్ ఆన్ సోషల్ మీడియా. ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని వర్క్ ఏంటంటే డేటా ఎంట్రీ వర్క్, మనకి కొన్ని యాడ్స్ అయితే ఉంటాయండి. కంపెనీ వాళ్ళు సంబంధించిన యాడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మ్యాచ్ అవుతున్నాయా లేవా అంటే టార్గెట్ ఆడియన్స్కి, ఇవైతే మనం అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ట్రైనింగ్ కూడా అయితే సార్ ప్రాబ్లం అయితే లేదు. బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే రావాలి. ఓరల్ అండ్ రిటర్న్ కొంచెం బాగా మాట్లాడిన ప్రాబ్లం అయితే లేదండి. ఈ విధంగా మీకు ఇంకేమైనా ఎక్సెల్ కానీ ఇంకేమైనా ఆఫీస్ కానీ ఏమొచ్చినా ఇవన్నీ మీకు అయితే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ కూడా మీరు నేర్చుకోవచ్చు. బోల్డ్ బిజినెస్ కంపెనీ అనేది $7 billion బిల్కి అయితే రెవెన్యూ అయితే ఉంది. ఈ విధంగా లాస్ట్ 25 ఇయర్స్ నుండి పిల్లలు ఫీల్డ్ అయితే ఉన్నారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ బేసిస్ పైన సెలెక్ట్ చేస్తారు. అది మనకి టెలిఫోనిక్ అయినా లేకపోతే గూగుల్ మీట్స్ ద్వారా అంటే వీడియో కాల్ ద్వారా. ఇక్కడ ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి. మీరు ఫ్రెషర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అని ఎవరైనా అప్లై చేయొచ్చు. వీడియో కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి moneybabai.com అని చెప్పి విధంగా సెర్చ్ చేయండి. ఇలా చేయగానే ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. వన్స్ దీన్ని ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ విత్ 25K శాలరీ అని చెప్పి అయితే కనిపిస్తుంది. డేటా ఎంట్రీ ఏజెంట్ మనం ఏదైతే చూసామో ఆ వర్క్ సంబంధించింది. కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి డీటెయిల్స్ అన్ని మనకైతే ఉన్నాయి. ఇక్కడ మనకి బోల్డ్ బిజినెస్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి ఇక్కడైతే వస్తాము. డేటా ఎంట్రీ ఏజెంట్ 100% రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కనిపిస్తుంది. మొదటిగా రెజ్యూమ్ అటాచ్ చేయాలి. నెక్స్ట్ మన ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, కరెంట్ ఎక్కడ పనిచేస్తుంది మెన్షన్ చేసే లేకపోతే అవసరం లేదు. లింక్ ఉంటే మెన్షన్ చేసే లేకపోతే వివరాలు అయితే మీరు అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ మనం అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ అంటే విల్లింగ్ అంటే మీరు ఇంట్రెస్ట్ అయితే ఎస్ మీద క్లిక్ చేసి లేకపోతే మీద క్లిక్ చేయొచ్చు. ఎంత అంటే ఆల్రెడీ వర్క్ చేసిన మీకు సంబంధించిన శాలరీ అయితే పెట్టచ్చు. ఎక్స్పెక్టెడ్ శాలరీ మీకు ఎంత కాలం అయితే ఇవ్వచ్చు. డీటెయిల్స్ అనేవి ఇచ్చి మనం ఈమెయిల్ హ్యూమన్ మీద ట్యాప్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయగానే అంటే క్యాప్చర్ ఇచ్చి మన అప్లికేషన్ ఫామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు చెక్ చేసుకొని మన అయితే తిరిగి అయితే కాంటాక్ట్ చేస్తారు. ఈ విధంగా మీరు అయితే జాబ్స్కి అప్లై చేయొచ్చు. చాలా మందికి తెలియదు అండి. ఈవెన్ మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో. వాళ్ళు అప్లై చేసుకునే బెనిఫిట్ అయితే పొందుతారు. అండ్ ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.